లోక్పాల్ సర్వే తెలంగాణలో ఏ పార్టీకి అధికారం అంటే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగుతున్నాయి అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రత్యక్ష పోరు కనిపిస్తోంది ఈ ఎన్నికల్లో బీజేపీ ఏఐఎంఐఎం పార్టీలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి సంస్థలు ఇప్పటికే ముందస్తు ఎన్నికల సర్వేలను ప్రచురించడంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది విభజన అనంతరం రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో రెండు సార్లు ఎన్నికలు జరిగాయి రెండు సార్లు కె చంద్రశేఖరరావు నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది అయితే కేసీఆర్ కు ఈసారి ఎన్నికలు అంత సులువు కాదనే వార్తలు వినిపిస్తున్నాయి దశాబ్ద కాలంగా పాలించిన కేసీఆర్ తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చలేదనే వాదన వినిపిస్తోంది ఇది స్పష్టంగా ప్రజల ఆగ్రహానికి కారణమైంది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో హామీల ద్వారా అపూర్వ విజయం సాధించిన కాంగ్రెస్ తెలంగాణలోనూ అదే ప్రయోగాన్ని కొనసాగించనుంది రైతులు మహిళలు యువత లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రకటించింది తెలంగాణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు హామీలు అండగా నిలుస్తాయని రాజకీయ నిపుణులు ప్రస్తుతం అంటున్నారు లోక్పాల్ సర్వే ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం కర్ణాటకలో సర్వే నిర్వహించిన లోక్పాల్ సర్వే సంస్థ ఫలితాలకు దగ్గరగా ఉన్న గణాంకాలను వెల్లడించింది ఇప్పుడు అదే సంస్థ తెలంగాణ ఎలక్షన్ సర్వే నిర్వహించింది తెలంగాణలో కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుందని లోక్పాల్ సర్వేలో తేలింది ఈ సర్వే ప్రకారం తెలంగాణ శాసనసభలో మొత్తం 119 స్థానాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి 60 నుండి 67 సీట్లు వస్తాయి బీఆర్ఎస్ పార్టీకి 40 నుండి 45 నియోజకవర్గాల్లో విజయం సాధించే అవకాశం ఉంది ఇక బీజేపీ 6 నుండి 9 సీట్లు గెలుచుకోగా అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం 6 నుండి 7 సీట్లు వస్తాయి అని తన సర్వేలో వెల్లడించింది ఈ సర్వేను ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 30 వరకు 60,000 శాంపిల్స్ తీసుకొని సర్వేను చేశామని లోక్పాల్ సంస్థ చెప్పుకొచ్చింది కర్ణాటక ఎన్నికల్లో ఈ సంస్థ చెప్పిన సర్వేకు దగ్గరగా ఫలితాలు వచ్చాయి ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కూడా ఈ సర్వేనే నిజమవుతుంది అని పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా అనుకుంటున్నారు ఇక మరి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మరి ఈ సర్వే ప్రకారం మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి